హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ జాంబియా తెలుగు వర్క్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే మొసళ్ళు లక్ష మొసళ్ళు ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. సో ఈ లక్ష మొసళ్ళు అనేవి జాంబియా దేశంలో సదరం ప్రావిన్స్లో ఒక ఫామ్లో ఉన్నాయి. సో ఈ ఫామ్లో పెంచిన మొసళ్ళని వాళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో క్రొకోడైల్ లెదర్ నుంచి మనకి బెల్ట్లు చేసుకో బెల్ట్లు తయారు చేస్తారు. దాంతోపాటు క్రొకోడైల్ లెదర్ క్రొకోడైల్ యొక్క మీట్ కూడా తింటారు వేరే దేశాలలో. సో ఈ దేశం నుంచి వాళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఎన్ని మొసళ్ళు ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లల నుంచి దగ్గర దగ్గరగా పెద్ద మొసళ్ళ వరకు ఆల్మోస్ట్ లక్ష మొసళ్ళ వరకు ఉంటాయని చెప్పి మాకు మేము వెళ్ళిన రోజు వాళ్ళు మాతో అన్నారనమాట. మాకైతే చాలా భయం వేసింది లోపలికి వెళ్ళేటప్పుడు. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఆ ఏకిల్ నడిపే డ్రైవర్ ఏం చెప్పారంటే, మేము రోజు ఇక్కడనే వాటికి మేము దాన వేయడానికి వస్తాము, ఫుడ్ పెట్టడానికి వస్తాము, ప్రతిరోజు మేము ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాము, మాకు తెలుసు మేము ఏ విధంగా చెల్ల చేస్తామని చెప్పేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. సో లోపలికి తీసుకెళ్తే ఆ పక్క ఈ పక్క ఒక చిన్న చిన్న చెరువులాగా ఉన్నాయి. మేము వెళ్ళే మార్గంలో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోడ్డు మీదకి రావటము, మళ్ళీ లోపలికి వెళ్ళటము, రోడ్డు మీద ఉంటే వాటిని కొడితే లోపలికి వెళ్తున్నాయి, డ్రైవరే కొడుతున్నాడు అన్నమాట వాటిని. సో ఆ విధంగా ఒకేసారి లక్ష మొసళ్ళను చూడటం అనే అవకాశం నాకు కలిగింది ఆ రోజు. మొసళ్ళను చూస్తుంటేనే అసలు అదొక విధంగా అనిపించింది. కానీ ఇంకా మాకు ఏంటంటే ఒక అడ్వెంచర్లాగా అనిపించింది లోపలికి వెళ్ళినప్పుడు. వాటిని చూస్తూ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు. కానీ చాలా జాగ్రత్తగా సేఫ్టీ పాటించి చేసామన్నమాట. సో చూడండి మొసళ్ళు, అవి చూడటానికి ఎన్ని మొసళ్ళు, చాలా పెద్ద మొసళ్ళు అన్నమాట. వాటికి అక్కడనే వాళ్ళు ఫుడ్డు అన్ని దానా లాంటిది అన్నీ వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. మేము ఒక 8 కిలో ఉన్నాం కాబట్టి మాకు ఈ ప్రాబ్లం, అదే కిందకి వెళ్తే ఇంకా అది ఏం జరుగుద్దో కూడా మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా. చూడండి మొసళ్ళు, అవి నీళ్ళలోంచి వచ్చి చెట్టు దగ్గర బాగా సేద తీరుతున్నాయి. సో నేను చెప్పాను కదా చిన్నపిల్లలు ఉంటాయని చెప్పాను కదా, చూడండి చిన్నపిల్లలు ఎన్ని ఉన్నాయో చూడండి అవి. సో వాటిని బయటికి రాకుండా ఏం చేస్తారంటే చిన్న మొసలు ఉన్న దగ్గర సన్నటి ఫెన్స్ వేస్తారు, వాటర్లో పెట్టి చుట్టూరు చేసి, ఇల్లు ఫుడ్ కావాలంటే ఫుడ్ తీసుకొని పైనుంచి అటు వేస్తే ఆ మొసళ్ళు లోపల నుంచి వచ్చి తినేస్తాయి అన్నమాట. అన్ని చిన్న చిన్న పిల్లలు, చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద మొసలు వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి టెక్నిక్ ఏంటంటే, మొసలికి మనం చంపుతున్నామని తెలిస్తే ఆ మొసలు ఏం చేస్తుందంటే మొత్తం బాడీ అంతా పాయిజన్ చేసుకుంటుంది, విషం చేసుకుంటుంది. సో దాన్ని ఎవరు, సో ఆ ఫామ్లో వాళ్ళు దాన్ని మాంసంలాగా చేయాలి అంటే దానికి తెలియకుండా దాన్ని కట్ చేస్తారనమాట. లేకపోతే వాళ్ళు అన్ని సంవత్సరాలు పెంచి అన్ని రోజులు పెంచి కూడా దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఒకసారి విషం అయితే దాన్ని ఎవరు తినరనమాట. ఈ పెద్ద మొసళ్ళని మేమైతే కొంచెం దూరంగా ఉండి చూసాము, ఎందుకంటే దగ్గరికి వెళ్తే అది చాలా రిస్క్తో ఊరుకునే వారము, మన లైఫ్కి గుడ్ డేంజరు. ఒకసారి మొసలికి మనం దొరికినామంటే ఇంకా కష్టం అన్నమాట, ఇంకా మనం బయటికి రావటం అక్కడి నుంచి. సో అందుకని మేము దూరంగా చూడటానికి చూసాము మేము. అదే అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, ఆ పిల్లలని అయితే మనం దగ్గర నుంచి చూడవచ్చు, పట్టుకోవచ్చు కూడా. సో చిన్న పిల్లలు అన్నమాట అవి, జస్ట్ శాంపిల్ కోసం మన కోసం అక్కడ ఉంచుతారు అన్నమాట. సో చూడండి ఎట్లా మొసళ్ళు ఉన్నాయో, అవి చెట్ల మధ్యన ఉండటము, అవి వాటర్ కానుకున్నప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతాయి, లేదనుకుంటే చెట్టు దగ్గరకు వచ్చి సెద తీరినట్లు ఉంటాయి అన్నమాట అవి. సో అవి కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి వాటికి రెస్ట్ కావాలి, వాటికి ఇది రిలీఫ్ కావాలని ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి చూడాలంటే ఇప్పుడు బయట జనాలు విజిటర్స్ని అలవ చేయట్లేదు వాళ్ళు. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు అది ఓపెన్గా ఉంది, విజిటర్స్ని కూడా లోపలికి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు, ఎంత కొంత ప్రవేశ రూమ్స్ తీసుకుని ఎంట్రీ ఫీజు తీసుకుని. సో లక్ష మొసళ్ళని మీకు చూపించాలనే ఒక విధితోటి ఈ వీడియో మేము ఇక్కడ పెట్టాము ఈరోజు. సో చూడండి అట చాలా ఫోటోలు ఉంటాయి, అవి బాగా అగ్రెసివ్గా ఉంటాయి కొన్ని కొన్ని మొసళ్ళు. అవి వాటర్లోనైతే మనం చిత్తు చిత్తు అయిపోతాము. సో వాటితో ఫైట్ చేయాలంటే మనం ఏం చేయలేము, ఈవెన్ బయట కూడా మనం ఏం చేయలేము, అది చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దగ్గర నుంచి మనం వెళ్ళి చేసింది ఏమి లేదు, చూసింది లేదన్నమాట. సో చూడండి ఎన్ని ఎట్లా ఉన్నాయి. సో ఆ మొసళ్ళని మనం దూరం నుంచి ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా ఏదైనా చేయగలుగుతాము.
దాంట్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి వాటికి ఎలా మెయింటైన్ చేయాలి, వాటిని లోపలికి ఎలా పంపించాలి, బయట ఉంటే నీళ్ళలోకి అనేది వాళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు. మనమైతే చేయలేము. అవి చిన్న మొసళ్ళ వరకు అయితే మనము పట్టుకోవచ్చు, ఫోటోలు తీయవచ్చు. నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే నేను పట్టుకోలేదు కాబట్టి, తర్వాత మళ్ళీ పట్టుకున్నాం, అంత ఇబ్బంది అనిపించలేదు. చిన్న మొసళ్ళ వరకు ప్రాబ్లం లేదు, మీరు పట్టుకొని ఫోటోలు తీయవచ్చు. పెద్ద మొసలతో మాత్రం మీరు ఎప్పుడు ఏ రోజు కూడా మీరు ఫోటో దిగాల, దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగాల అని మీరు ఏ రోజు కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే అది మీ లైఫ్కే రిస్క్ అన్నమాట. సో ఇదేం, ఈ మా ప్రయత్నం ఏంటంటే మొసళ్ళని 100,000 మొసళ్ళు ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం ఇది, ఈ ప్రయత్నము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. So thank you for watching this video. Thank you friends. Enjoy your day. Hope ee video meeku nachindi anukuntunnanu. Thank you.